ఏడాదిలో 30 రోజులే ఈ గ్రామం కనిపిస్తుంది. ఎక్కడంటే కొన్ని విషయాలు వినటానికి వింతగా ఉన్నా అవి నిజమని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. గోవాలోని కుర్దీ గ్రామం ఏడాదిలో 11 నెలలు నీట మునిగి ఉండి 1 నెల మాత్రమే తేలుతుంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యటకులు ఇటు గ్రామస్తులు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. గోవాలోని పశ్చిమ కడమల్లో కొండల మధ్యలో సలైలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ పరివాహక ప్రాంతంలో కుర్దీ అనే గ్రామం ఉంది. నిజానికి ఆ గ్రామం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. కాకపోతే 1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు. దాంతో ఆ గ్రామం మొత్తం నీట మునిగింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే సంవత్సరంలో 11 నెలల పాటు ఆ గ్రామం నీటిలోనే మునిగి ఉన్నా వేసవిలో మాత్రం తేలుతుంది. కారణం అక్కడ జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవటం వల్ల ఆ సమయంలో గ్రామం ఆనవాళ్లు శిథిరాలు బయట కనబడతాయి. అది కొద్ది రోజులు మాత్రమే. నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు 1 నెల రోజులు మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది. ఆనకట్ట కోసం తమ గ్రామాన్ని ఇచ్చిన ఆ గ్రామంలోని ప్రజలు ఇతర ప్రాంతాల్లో నివసించేవారు ఈ 4 రోజుల పాటు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటారు. వారు నివసించిన ప్రాంతాన్ని చూస్తూ అక్కడ సంతోషంగా గడుపుతుంటారు. శిథిలమైన తమ ఇళ్లను తాము తిరిగిన ప్రాంతాలను గుర్తు తెచ్చుకుంటారు. అంతకు ముందు ఆ గ్రామంలో ఉన్న చర్చి ఒక దేవాలయం ఉండగా అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా సరే ఆయా మతస్థులు వాటిల్లోనే తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. విందులు వినోదాలు చేసుకుంటుంటారు. ఈ విషయం తెలిసి దేశ విదేశాలకు చెందిన పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. వర్షాలు ప్రారంభమయ్యాయంటే క్రమేణా మునిగే కుర్దీ గ్రామం ఒక దశలో ఒక దేవిలా దర్శనమిస్తుంది. ఈ సమయంలో ఆ దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఆ అందమైన దృశ్యాన్ని చూడటం కోసం పర్యటకులు గ్రామస్తులు ప్రతి ఏటా అక్కడికి వెళ్ళి ఎదురు చూడటం కుర్దీ ప్రత్యేకత.